సో హై ఎవ్రీ వన్ యష్ షాకింగ్ కమెంట్ ఆన్ సోనియా గే సో యష్ మోస్ట్లీ చాలా పాయింట్స్ ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఎట్లయితే సోనియా ఫేస్ అయిందో చాలా నెగటివిటీ అట్లా యష్ కూడా బయట చాలా ఫేస్ అయ్యిండు సో యష్ బయట ఏం టాక్స్ వచ్చినాయంటే చాలా మటుకి యష్ సోనియాని మ్యారేజ్ చేసుకుంటాడా లేకపోతే ఏం జరుగుతుంది ఈ పర్సన్ేనా ఈ పర్సన్ సోనియాని మ్యారేజ్ చేసుకుంటాడు అది ఇదని చాలా మట్టి బయట రూమర్స్ రియల్లో స్ప్రెడ్ అయింది న్యూస్ బట్ యష్ సోనియాని లోపల చూసినాక నెక్స్ట్ మూవీ ఏంది సోనియా తోటి యాజ్ అ బిజినెస్ పార్ట్నర్ అయినా లేకపోతే నెక్స్ట్ ఏందో అనేదానికో షాకింగ్ కమెంట్ పెట్టిండు ఇన్స్టాగ్రామ్ వేసి ఈరోజు సోనియా ఎలిమినేట్ కాంగం పెట్టిండు దిస్ వాస్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎనీ వన్ బట్ ఫర్ ద షాకింగ్ అండ్ సోనియా వాళ్ళ మదర్ గుడ్ చెప్పింది కదా డిసెంబర్లో సోనియా మ్యారేజ్ ఫిక్స్ చేయాలనుకున్నాం బట్ బికాస్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ మళ్ళీ దాన్ని పోస్ట్పాండ్ చేసినామని సో ఇప్పుడు దే సోనియా మ్యారేజ్ ఇన్ కేస్ డిసెంబర్లో అవుతుందా వీ హ్యావ్ టు వెయిట్ సీ ఎందుకంటే మోస్ట్లీ రీఎంట్రీ ఛాన్సెస్ వస్తారు డౌటే కానీ ఇప్పుడు ప్రస్తుతానికి సో ఇప్పుడు ముందుకు ముందుకు ఎట్లా పోతుంది వీ హ్యావ్ టు వెయిటెన్సీ సోనియా మళ్ళీ వస్తుందా లేకపోతే రాదా లేకపోతే మ్యారేజ్ డిసెంబర్లో ఏ పర్సన్ తోటి అవుతుందా అనేది గెస్ట్ క్వశ్చన్ బట్ కమింగ్ టు యష్ యష్ ఒక కమెంట్ పెట్టిండు ఇన్స్టాగ్రామ్ దట్ కమెంట్ ఇస్ దిస్ కేస్ లైఫ్ ఈజ్ బెటర్ విత్ యూ బై మై సైడ్ కెనాట్ నాట్ వెయిట్ ఫర్ అవర్ నెక్స్ట్ అడ్వెంచర్ సో ఈ కమెంట్లో ఏ వారికి పాయింట్స్ ఉన్నాయి ఏదో బిజినెస్ దాంట్లో అడ్వెంచరా లేకపోతే నెక్స్ట్ బిస్ సైడ్ మై సైడా ఏందో అసలు అర్థమవుతులేదు సో ఇది ద షాకింగ్ కమెంట్ సో ఇక్కడ చూస్తే ఎంత నెగిటివ్ ఫేస్ అయినా ఏం చేసిన జస్ట్ యష్ ఇస్ లైక్ ఎట్ సోనియా బట్ ఇక్కడనే ఒక ట్విస్ట్గా అనిపిస్తుంది సోనియా ఎగ్జైట్ ఇంటర్ అంత సపోర్టివ్గా తీసుకుంటుంది కమెంట్స్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బయట నేను లోపల ఏం చేసినా ఇదే ఎక్స్పెక్ట్ చేసినా ఇదే వచ్చింది అనే ఇలాగా తీసుకుంటుంది అంటే ఎప్పటికీ గుర్తుండిపోయే కంటెస్టెంట్ లాగా ఏమైనా గేమ్ ప్లే చేసిందో ఏందో అనిపిస్తుంది బట్ యష్ కూడా బయటకు వచ్చి కమెంట్స్ పెడితే అందరూ లైక్ ప్రీ ప్లాన్ అనిపిస్తుంది ఇది ఎట్లా అంటే లోపల ఏం జరిగినా ఇట్స్ ఓన్లీ టువర్డ్స్ గేమ్ మళ్ళీ బయటకు వచ్చినాక ఆ బిజినెస్ పార్ట్నర్స్ డీల్స్ లేకపోతే లైఫ్ ఇస్ బెటర్ విత్ యూ బై మై సైడ్ అని కమెంట్స్ దిస్ వాజ్ ద నెక్స్ట్ లెవెల్ థింగ్ ఈజ్ ఇది మినిమమ్ డిగ్రీ ఉండాలా ఇవన్నీ అర్థం కావాలంటే ఏమంటారు మీరు అంత సో ప్లీజ్ డూ కమెంట్ దిస్ ఈస్ ద న్యూస్ అబౌట్ సోనియా అండ్ సోనియా అలిమినేట్ అయిపోయింది సో లెట్ లెటస్ కమ్ టు ద గేమ్ అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీ వన్ బీ రెడీ ఫర్ వ్యూఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ అట్ టెన్ ఫోర్టీ ఎవ్రీ డే ఆఫ్టర్ ది షో ఫాస్ట్ ఫాస్ట్గా సో ప్రతి ఒక్కరు ఉండండి మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్ ఆర్ యక్ట్ టు బి డిసైడ్ ఆ నామినేషన్స్ది కూడా ఎవరిని అవన్నీ ఇంకా వీడియోస్ తీసుకొని వస్తా సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్కి దచ్చానల్